మనము ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని పూర్వము పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంచెం వాక్యం ధ్యానించుకొని తర్వాత ఒప్పుకొని ప్రార్థనలో నిర్వహిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సొలొమోను మహారాజు రచించినటువంటి సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా దగ్గరగా చదువుకుందాం. లోపల రాదు బయటకు పోతుంటారు. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తెలిసి చదవండి, లేని వారు ఆలకించండి. అందరం కలిసి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మరోసారి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువ, పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, ఆకాశములు మహాకాశములు సహితము పట్టసాని దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవ, సర్వ మానవులకు ఆత్మలకు దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలమైనటువంటి దేవ, మరొకసారి తండ్రి ప్రభా నీ నివాస మందిరములు నీ తేజో మహిమాన్ని విడుచు స్థలంలో ప్రభా ఈ మౌర్య ప్రార్థన మందిరం ఈ కుందరులో తండ్రి ప్రభా నీ ప్రజల వాళ్ళు వచ్చే దావులకు సమయంలో చదివినప్పుడు ఒప్పుకున్నాడు. తర్వాత
తప్పైపోయింది నాకు కూడా నాకు నేను నీకు అపకారం చేస్తే నాకు ఉపకారం చేస్తావు అంటాడు. మళ్ళా అంటే ఏంటంటే కదా ఒప్పుకుంటా అంటారు అన్నమాట, విడిచిపెట్టరు. అటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇంకొక గుంపు ఎవరంటే కదా పూర్ణ హృదయంతో ఒప్పుకుంటారు. ఒకసారి తప్పు చేసిన తర్వాత అది తప్పు అని తెలిసిన తర్వాత ఒక క్రైస్తవుడు మరణించాలంటే విడిచిపెట్టాలా, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. ఒక విశ్వాసిగా దేవుళ్ళకి నువ్వు రక్షణ పొందిన తర్వాత బాప్తిజం తీసుకొని దేవుళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు మనము శరీరం కనుక బలహీనం కనుక మన మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ మన తలపుల ద్వారా కానీ మనం పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. అయితే మనకు ఒక శ్రేష్టమైన అవకాశం ఏంటంటే కదా దేవుని సన్నిధిలో తిరిగి ఒప్పుకోవాలన్నమాట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈ రాత్రి సమయంలో మనము ఇద్దరు వ్యక్తుల గురించి చూస్తాం. ఒకరు ఒక వ్యక్తి పాపం చేస్తాడు ఇంకా ఒప్పుకోడు, చివరికి పట్టుబడతాడు కూడా ఒప్పుకోడు. అటువంటి ఒక వ్యక్తి గురించి మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా చూస్తాం. చూడండి యోషువ గ్రంథంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు యోషువ అలాగో చెప్తా వచ్చాడు ఏమని, వీళ్ళు ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య ద్వారా నడుచుకుని వచ్చిన తర్వాత యోర్దాను దాటి ఇటుపక్కకు వచ్చారన్నమాట. యోర్దాను దాటిన తర్వాత వారు ఎరికో ప్రవేశించేటప్పుడు చూడండి యోషువ 7వ అధ్యాయం ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత మన ఇంటి దగ్గర మన ప్రవర్తన ఎట్లుంది అనేది
కావాలి చూడండి ఇంత విన్నాడు అయ్యా తీసుకుంటారా శాపం వస్తే తెలిసినా కూడా ఏం చేశాడు ఆశించాడు దేనికోసము తుచ్చమైన వాటి కోసం ఏంటి ఒక వస్త్రం కోసము బంగారం కోసము అంత గొప్ప దేవుణ్ణి ఆజ్ఞను మిగతా వచ్చినాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో మన ముఖ్యంగా మన భక్తి గారి ఫెలోషిప్ లో చెప్తా వస్తారేంటి బంగారం ధరించకూడదు ముఖ్యంగా స్త్రీలు తర్వాత బొట్టు పెట్టుకోకూడదు ఇవన్నీ చెప్తా వచ్చినప్పుడు నేను అనేవాడిని నాతో చాలా మంది అనేవాళ్ళు ఏమన్నా ఏం బంగారం పెట్టుకోవచ్చు బైబిల్ ఉందా అని చెప్తా వచ్చినప్పుడు ఇది చాలా విచిత్రం వీళ్ళు వినకపోవచ్చు కదా మనుషులకు లోకంలో తప్పు లేదు కదా బంగారు అని అంతా వచ్చినప్పుడు నేను చూస్తా వచ్చినప్పుడు ప్రశ్న గ్రంథంలో చూడండి హెచ్కేలు రాష్ట్రం హెచ్కేలు 7వ అధ్యాయము హెచ్కేలు 7:19 చివరి భాగం నేను చదువుతాను గమనించండి యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింప జారదు చూడండి ఈ బంగారం వెండి మనం రక్షించలేదు అందుకే అది తుచ్చమైనది దేవుడు ఈ క్రమంలో కూడా భక్తిగారు దానిని అంత మనం ఎన్నిక చేయాలి మనకు బంగారం ఇవన్నీ కూడా మనం రక్షించలేవు ఇక్కడే కాదు ఇక్కడ మరొక గ్రంథంలో కూడా రాసి వచ్చాడు ఇక్కడ జెఫనీలో రాసి వచ్చాడు మరి ఉగ్రతి ముందు వెండి బంగారు మనను రక్షించలేదు ఉంటే ఉండడం మంచిదే కానీ వాటి మీద మనకు ఆశ ఉండకూడదు ఎందుకంటే మనం నిన్ను రక్షించలేవు చూడండి నిన్న మనం చూస్తూ వచ్చాం కదా కరోనా వచ్చింది ఎంత గొప్ప నష్టం పెద్ద పెద్ద కోటీశ్వరులు కోట్లకు పరిగెత్తిన వాళ్ళు కూడా ఒక దెబ్బతో రాలిపోతా వచ్చారు వారి బంగారం కానీ వారి ఆస్తి కానీ వారు కలుపుపడి రచించిందా రచించలా ఎందుకంటే అవి నేను రచించలేవు అందుకనే దేవుడు వాటిని నిష్పయోజకంగా పెట్టేశాడు మరుగున పెట్టేశాడు మనం వాటి కోసము ప్రాకరాల్సిన పని లేదు అయితే ఈ ఆకారం ఇటువంటి వాటి కోసము ప్రాకులాడినాడు ప్రాకులాడి ఆశించినాడు తీసుకున్నాడు తద్వారా ఎంత గొప్ప నష్టం అంటే చూడండి అంతకుముందు దేవుడు తీసుకున్నాడు కదా దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు ఎందుకంటే దేవుడు దయాగుణము క్షమించుకు సిద్ధపరచుకున్నవాడు అయితే మనము దేవుడిని ఓర్పును సహనమును పరీక్షించకూడదు ఎందుకంటే కదా దేవుడు దీర్ఘశాంతులు కానీ నువ్వు చూస్తూ ఉంటే కదా దేవుడు తన శాంతం ఒక లిమిట్ ఉంటుంది తర్వాత ఏమవుతుంది ఆయన కృపాకాలం పోయిన తర్వాత మనము పశ్చాత్త పడినా కూడా ఉపయోగం ఉండదు చూస్తాం కదా ఎవరు వేషాలు కన్నీళ్ళు విడిచినా కానీ పొందుకోలేకపోయినాడంట అది మనం ఎప్పుడూ చూస్తాం అట్లా మనము ఒకసారి పోగొట్టుకున్నాం అనుకో దేవుడి కృపాన్ని తెచ్చుకోలేం దేవుడు అవకాశం ఇచ్చాడు ఏమైంది తీసుకున్నాడు ఎవరు చెప్పలా రహస్యంగా వచ్చి ఇంట్లో దాచిపెడతా వచ్చాడు దాచిపెట్టాడు గమ్మ ఉన్నాడు ఏ పాపము తెలియక చేయని వాళ్ళగా ఉంటూ వచ్చాడు అట్లా ఉండడం వల్ల చూడండి నెక్స్ట్ ఏమైంది ఎరుకో నుంచి వేరే పట్టణానికి యుద్ధానికి పోవాలి అది హాయి చాలా చిన్న దేశం ఎరుకోతో పోల్చుకుంటే అది చిన్నది ఏం చెప్పారు తెలుసా వాళ్ళు ముందుగానే వేగులో వారిని పంపించేవాడు యెహోషువా అయ్యా పోయి ఆ గ్రామం చూడండి ఎట్లుంది ఎంతమంది పోతే మనము దాన్ని గెలుస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా ఇంతమంది అవసరం లేదు కేవలం 2,000 మంది లేదా 3,000 మంది చాలు ఈజీ గెలుస్తాం అని చెప్పాడు సరే అనుకున్నాడు యెహోషువా 2,000 మంది పంపించేశాడు ఏమైంది హాయి వారి మధ్య ఘోరంగా ఓడిపోయారు మామూలుగా కూడా కాదు ఎంత ఘోరం అంటే వారంతా ఇస్రాయేల్ వారు పారిపోతా వచ్చినారు అంత భయంకరంగా ఓడిపోతూ వచ్చారు ఎందుకంటే పతనం మన జీవితంలో కూడా దేవుడితో మనకు సరైన జీవితము సరైన కనెక్షన్ దేవుడితో సరైన సంబంధం లేకుండా నువ్వు పాపంలో జీవిస్తావు అంటే రెండు పక్కల రెండు వచ్చిన స్థితిలో ఎలాగైతే దేవుడు చెప్పాడు కదా మనం చూస్తే కదా 7 సంఘాల్లో ప్రకటన చెప్తాడు ఏమని నువ్వు నిలువెచ్చిన స్థితిలో ఉన్నావు అంటే ద్వంద్వైకి రెండు పక్కల దేవుడు కావాలా లోకం కావాలా అంటే ఎవరన్నా దేవుడు ఉమ్మివేస్తా అన్నాడు ఆ విధంలో యెహోషువా కూడా చూడండి చేసినాడు ఏం తెలియని వాళ్ళలాగా గమ్మ ఉంటూ వచ్చినాడు అయితే ఓడిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా బాధ కలిగింది ఎవరిని యెహోషువాకి యెహోషువా ఎంతో దిగులుతో తన బట్టలు చింపుకొని ఎంతో బాధపడతా వస్తున్నాడు ఏంటి దేవా వీళ్ళ మధ్య మేము ఓడిపోయినామే అంటూ చూపు దేవుడు అన్నాడు ఇస్రాయేలీయులలో తిరుగుబాటు చేశాను చెప్పించబడిన దాంట్లో తీసుకుంటా వచ్చినాను అని చెప్పినప్పుడు యెహోషువా వచ్చి అనుసరణ చేశాడు అన్నమాట అందరూ 12 గోత్రాలు కదా ఇస్రాయేల్ వారు అందరు చెప్తా వచ్చాడు అయ్యా ఎవరు తప్పు చేసింది ఒప్పుకోనంటే కదా ఎవరు ముందుకు రాలేదు అప్పుడు దేవుడే ఒక అవకాశం ఇచ్చాడు అయ్యా 12 గోత్రాల వారి వస్త్రం నిలబెట్టు రేపు ఉదయం తర్వాత ఫస్ట్ గోత్రంలో ఒక గోత్రం పట్టుబడుతుంది ఏ
గోత్రంలో ఆ గోత్ర పాలను వంశావళి రామని చెప్పన్నాడు. వంశావళి వచ్చాక పలానా వంశం పట్టుబడుతుంది. తర్వాత వంశావళి వాళ్ళ వంశం నుంచి వాళ్ళ కుటుంబాలు రమ్మంటే వచ్చినాడు. కుటుంబాలు కుటుంబంలో వచ్చిన తర్వాత ఒక కుటుంబం పట్టుబడిన తర్వాత ఆ కుటుంబంలో పురుషులు రావాలి. ఇంత అవకాశం ఇచ్చినాడు. వేరే సేవకుడు గొప్ప సేవకుడు చెప్తా వచ్చినాడు, ఏంటి ఇట్లా రాత్రి అంతా కూడా అందరినీ సమకూర్చినాడు యోషువ. చెప్తా వచ్చాడు, అయ్యా ఎవరు మన వాళ్ళలో ఎవరో తిరుగుబాటు చేశారంట, చెప్పండి ఎవరు అంటే ఎవరు ఒప్పుకోలే అని అన్నాడు. సరే దేవుడు ఏం చెప్పాడు, మన చదువుతే కదా ఈ అధ్యాయం అంతా ఉంటుంది, ఏదో అధ్యాయం ఈ మ్యాటర్ అంతా కూడా రేపు ఉదయం అందరు కూడా మీరందరూ రావాలా అని చెప్పినప్పుడు రాత్రికాల సమయంలో ఎవరి గోత్రానికి సపరేట్గా వాళ్ళ గోత్రం అందరు ఉంటారు కదా సపరేట్గా అందరు డిస్కషన్, ఎలా మన గోత్రం ఎవరు చేశారని రూబెన్లో కానీ షిమ్యోను లేవి యూదా ఇట్లా అన్ని గోత్ర వాళ్ళు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం పెట్టింటది కానీ చెప్పలే. ఎవరు చెప్పినప్పుడు ఏం చేశారు, రాత్రి అయిపోయింది తెల్లవారగానే అందరు వచ్చినారు నిలబడినారు. అప్పుడు ఎంతో టెన్షన్ ఉంటుంది మనకు ఉంటుంది కదా, కాలేజీలో చూసినప్పుడు కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు పది మంది నిలబెట్టినప్పుడు ఏదైనా పోయింది అన్నప్పుడు ఎవరి మీద వస్తుందో కూడా మనకు తెలియదు అనమాట. అందరు వస్తారు వస్తారు ఎంతో కలవరం, ఎందుకంటే ఎవరు తీసారో ఎవరు తెలియదు. రూబెన్ గోత్రం గోత్రపు ప్రధానం ఒకరు వస్తారు, అంటే 12 గోత్రాలకు అధికారులు వాళ్ళు వస్తా ఉన్నప్పుడు 12 గోత్ర పెద్దలు వస్తా ఉన్నప్పుడు రూబెన్ వాళ్ళకు టెన్షన్ ఉంటుంది, మా వాళ్ళు ఏమైనా తీశారేమో. సరే యోషువ ఎవడుకున్నాడు అతను ఇట్లా దాటిపోతాడు, దాటిపోతున్నప్పుడు దేవుడు ఏం చెప్పలే వచ్చేసాడు. ఎంతో నెమ్మది, ఎందుకంటే తప్పించుకున్నాడు పాపం చేయలే. అవమానము మనం చేసే పాపాన్ని బట్టి మనము అవమానం పొందమని కాకుండా మన కుటుంబము తర్వాత మన సంఘానికి దేవుడు కూడా ఎంతో అవమానం. చూడండి ఇక్కడ మనం చూస్తే కదా 16 వచనం చదువుతారా, 7:16 యోషువ 7:16 వారిలో 7:16 కాబట్టి యోషువ ఉదయం లేచి ఇశ్రాయేలులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడతా వచ్చింది. చూడండి ఎంత అవమానము, 12 మంది ఉన్నారు ఒక గోత్రం పట్టబడతా వచ్చింది, ఒక వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి మొత్తం గోత్రానికి అంతా కూడా అవమానం వచ్చింది. అప్పుడైనా అవకాశం ఉంది, అందరి మిగతా 11 గోత్రం వారు పక్కకు పంపించేసిస్తాడు యోషువ. యూదా గోత్రం ఉంది, అప్పుడైనా అయ్యా నేను తప్పు చేశాను క్షమించండి, క్షమిస్తాడు ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వాడు ఉంది కదా. కీర్తనలు 86:5 వచ్చిన ఉంది, నువ్వు క్షమించడం సిద్ధమైన మనసు వెనకంబడే వెను వెంటనే నువ్వు మోకాలను నిజముగా పరిశుద్ధంగా పూర్ణ దేవా నేను పాపిని నన్ను క్షమించు ఈ విషయంలో నేను తగ్గిపోయినాను అని ఒప్పుకుంటే కదా దేవుడు క్షమిస్తాడు. అయితే యూదా గోత్రం పట్టుబడినప్పుడన్నా అని అంటారు, అయ్యా యూదా గోత్రం పట్టబడింది మన వాళ్ళరా చెప్పంటారా ఎవరు అని అడిగినప్పుడు కూడా ఎవరు చెప్పుకోకుండా హృదయం కఠినం, మనిషి హృదయం ఒప్పుకోవడానికి అంత ఇష్టం ఉండదు పాపం చేసినప్పుడు సిగ్గు అవమానం. ఒప్పుకుంటే ఏమవుతుందో అందరి ముందు నాకు అవమానం జరుగుతుందేమో, అందరూ నువ్వు ఎలా చిన్నదిగా చూస్తారేమో అనే లోపల ఒక అప్రత భావంతో ఒప్పుకోలేమన్నమాట. చూడండి పట్టుబడింది దేవుడి నుంచి మనం ఏమి కూడా దాయలేదు, పట్టుబడినా కూడా ఏం చేశాడు ఒప్పుకోలేదు. తర్వాత ఏం జరిగింది, యూదా వంశము రమ్మని చెప్పినప్పుడు దగ్గరికి జరిగిన వంశము పట్టబడతా వచ్చింది. సరే అప్పుడు ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదు. తర్వాత ఏం జరిగింది, వారి వంశంలో పురుషులు దగ్గరికి వచ్చినప్పుడు జబ్ది కుటుంబం ఇట్లా చివరి వరకు తను పట్టుబడే వరకు కూడా ఒప్పుకోవడమే ఎంత గొప్ప నష్టం ఉందో చూడండి. దేవుడు అవకాశం ఇస్తా వచ్చాడు 2-3 సార్లు వంశం పట్టుబడినప్పుడైనా గోత్రం పట్టుబడినప్పుడైనా కుటుంబం పట్టుబడినప్పుడైనా ఒప్పుకుని ఉంటే కదా క్షమాపణ ఉండేది, అయితే ఒప్పుకోలే. ఉదయం అంత కఠినపరుచుకుని వచ్చినాడు, తద్వారా ఎంత గొప్ప నష్టం ఉంటుంది చూడండి. తర్వాత ఒప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు మన జీవితంలో కూడా. మనం పాపం చేసినప్పుడు అది నీ మనస్సాక్షికి ఇది నీ తప్పు నువ్వు చేసిన తప్పు అని నీకు తెలిసినప్పుడు వెంటనే దేవుడితో ఒప్పుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చూడండి ఈ ఆకారానికి తెలుసు నేను పాపం చేసిన, అరే వంశం పట్టుబడుతుంది మా కుటుంబం పట్టబడింది నేను తప్పించుకోలేను అని తెలిసినా కూడా హృదయమును ఎంతో కఠినపరుచుకున్నాడు. తద్వారా ఎంత గొప్ప నష్టం అంటే చూడండి, ఇరవై 4 వచనం తర్వాత యోషువాయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకారును ఆ వెండిని ఆ వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకారు కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వారి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. తర్వాత వచ్చిన చూడండి, అప్పుడు యోషువా
నీవేనా మమ్మల్ని బాధపరిచితివి, నేను యెహోవా, నేను యెహోవా నిన్ను బాధపరచుండగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు కూడా ఉన్నది. చూడండి, ఒప్పుకున్నాడు. అది ఎక్కడ చూస్తాం మనము? 20వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. ఏ ఉపయోగము? సమయం దాటిపోయిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన అవకాశము కోల్పోయిన తర్వాత ఒప్పుకున్నా కూడా ఇష్ట ఉపయోగం లేదు. ఒప్పుకున్నాడు అయ్యా, లాస్ట్ కొట్టుకుంటా ఒప్పుకున్నాడు, అయితే క్షమాపణ ఉందా? క్షమాపణ లేదు. ఏమైంది? రాళ్లతో చావుకుంటాడు. అప్పుడు ఏమైంది? ఆయన వస్త్రం కానీ ఆ వెండి కానీ లేదా బంగారు కమ్మి కానీ రక్షించిందా? రక్షించలేవు. చూడండి, మనం కూడా మన జీవితంలో ఈ ఆకారం గురించి మనం ఏం నేర్చుకోవాలంటయ్యా, ఒక విశ్వాసిగా ఏదన్నా మనం దేవుడితో ఉన్నప్పుడు, శరీర సంబంధంగా ఏదైనా మనం శోధనలో పడిపోయినప్పుడు, ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు, ఇది దేవునికి ఇష్టం కాని పని అని మన మనసాక్షికి తోచినప్పుడు మనము ఆకారంలో ఉదయము కఠినపరచకూడదు. ఎందుకంటే కూడా దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు వాడు. చూడండి, నెహెమ్యాలో ఉన్న వచనం చూడండి. ఇక్కడ ఉండే ప్రజలు నెహెమ్యా వచ్చి చెప్పిన తర్వాత వాడు ఎంతో గొప్పగానో ఒప్పుకుండా వచ్చారు. చూడండి, నెహెమ్యా 9వ వచనం. నెహెమ్యా 9:2 చూద్దాం, గమనించండి. ఇశ్రాయేలీయులు అన్య జనులందరి నుండి ప్రత్యేకింపబడినవారై నిలువబడి తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. చూడండి, ఒప్పుకోవడము ఎంతో శ్రేష్టమైనది అనమాట. ఒక విశ్వాసికి ఇది చాలా అవసరం. ఎందుకంటే మనము ప్రతి జనం కూడా మనం లోకం ఉన్నాం కాబట్టి తప్పకోకుండా మనకు ఎంతో పోరాటం ఉంటుంది. శరీరంతో కానీ, కుటుంబం కానీ, స్నేహితుల ద్వారా, మనం చేసే పనిలో కానీ, ఇంటి దగ్గర కానీ, ఎన్నో విధాలుగా సైతాను మనను ప్రేరేపిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు, పాపములను పడగొడుతూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే కప్పిపెట్టకూడదు. కప్పిపెడితే కదా దేవుడు సహించలేడు. ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ప్రేమించలేడు. పాపిని ప్రేమిస్తాడు. ఎంత ఘోర పాపమైన సరే, నువ్వెంత తప్పిదమ్మలు పడిపోయినా సరే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అలాగా మనం ఆకారం గురించి చేయించుకుంటే కదా కప్పిపెట్టుకోకూడదు. ఒకటి, లోక సంబంధమైన వాటిపైన ఎక్కువ ఆశ ఉండకూడదు. ఎందుకు? నీ దేవుడు వాడు ఆకాశములు మకాకాశం సహితము పట్టతలని దేవుడు. నీకు ఏది అవసరమో తప్పకుండా ఇస్తాడు. ఐశ్వర్యం కావాలా, ఆరోగ్యం కావాలా? చూడండి, మనం చూస్తే కదా ద్వితీయ ప్రదేశ కాలంలో ఒక వాక్యం ఉంది. చూడండి, ద్వితీయ ప్రదేశ కాలం 15వ అధ్యాయము చదవండి. ద్వితీయ ప్రదేశ కాలము 15:5 కావున నేను ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టుకు దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా అటువంటి దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? మీరు నా ఆజ్ఞలు భయపడి కదా మీలో బీదలు ఉండనే ఉండరు. మనం చూస్తే స్వాగతం ఏముంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. అంత గొప్ప దేవుడు మనకు ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తే మత్తయి వార్తలు అక్కడ దేని గురించి కూడా చింతపడకూడి ఏమిటి, ఏం ధరించుకుందాము, ఏమి తిందుము, ఏమి త్రాగుదాము అని అని చింతింపకూడి. ఇవన్నీ కూడా నీకు కావాల్సిన మీ పరలోక తండ్రికి తెలుసు, దేవుడు తెలుసు. కాబట్టి మనము ఇటువంటి వాటిపైన ఆశ పెట్టుకోవద్దు. చూడండి, ఈ ఆకారం కప్పి పెట్టుకోవడం వల్ల ఎంతో గొప్ప నష్టం. మన జీవితంలో కూడా ఇంతవరకు సంవత్సరం రెండింటిలో వచ్చినాము. ఈ సంవత్సరం అంతా కూడా ఏ పక్కంలో పడిపోయామో నీకే తెలుసు. ఒకవేళ తెలిసి చేసినామో, తెలియకుండా చేసామో, రహస్యంగా చేసామో, ఏ పాపం ఉండవో ఆ పాపాలు నువ్వు ప్రజల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ దేవుడు నిన్ను రక్షించే దేవుడు, ఏ దేవుడైతే నీకు రక్షణ ఆనందము, ఏ దేవుడైతే నీ పాపాలు క్షమించాడో ఆ దేవుడితో నువ్వు ముఖాముఖిగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒప్పుకుంటే కదా ఆ దేవుడు క్షమిస్తా వచ్చాడు. అలాగే మనం మాట్లాడిన జీవితం గురించి ఏం నేర్చుకోవచ్చు కదా, పాపమును కప్పు పెట్టుకోకూడదు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, ఆ వ్యక్తి ఏం చేశాడు? అతను కూడా పాపం పడిపోతాడు. ఎందుకంటే చూపించగల చూడండి, పాపము చేయడము మానవ నైజం. ఎందుకంటే మనం జన్మంతోనే పాపులము. అంత మాత్రమే కాదు, ఏముంది, నలుని హృదయము వారి బాల్యం నుండి కూడా చెడ్డది. ఎందుకంటే దేవుడు రాస్తాడు కదా, మన హృదయంలోని తలంపులోని ఊహ అంతా కూడా కేవలం చెడ్డది. చిన్ననాటి నుంచి కూడా చిన్నపిల్లలు చూడండి, వాడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లే, పక్కన గిచ్చమని వాడికి చెప్తాడు. ఎవరైనా తీసేసుకుంటారు, దొంగతనం చేస్తారు, పెన్సిల్ రబ్బరు, మనం ఏమైనా తల్లిదండ్రులు ఏమైనా నేర్పిస్తారా, అరే వాడికి ఇచ్చు లేదా వాడి కొట్టు అని, అది నైజం.
మానవుడి నైజం పాప స్వభావం. ఎందుకంటే ఆది ఆదాము పాపం చేయడం ద్వారా అది అందరు కూడా సంప్రాంతమైతే వచ్చింది. కాబట్టి పాపం చేయడం మన అది మన నైజం కాబట్టి కాబట్టి మనకు ఏం చేయాలా? ఒప్పుకోవాలా? పాపాలను కప్పిపెట్టుకోకూడదు. పశ్చిమకుండా విశ్వాసగా ఈ లక్షణాలను నీ కూడా కావాలంటే కదా ఈ పాపాన్ని ఒప్పుకుంటే రావాలి. అయితే ఆకాను ఆ పని చేయలేదు. అటు ఆకా వల్లే మనం ఉండకుండా ప్రభు మనకు సహాయం చేయడం కూడా మనం జీవిస్తూ రావాలి. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా పాపం చేస్తూ వచ్చినాడు, భయంకరమైన పాపం పడిపోతూ వచ్చినాడు. అయితే తను ఒప్పుకుంటా వచ్చాడు. చూడండి ఆ వ్యక్తి అంతా కూడా సుపరిచితులే. ఎంత ఎటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తి కూడా దేవుడి హృదయానుసారం పేరు పొందుతా వచ్చాడు. మామూలు వ్యక్తి కాదు. అతను చూడండి మొదటి సమయంలో గ్రంథం సమయం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనము గమనించండి. కొంతమంది అక్కడ తూగుతా ఉన్నట్లు నిద్రపోతున్నారు, అలకించండి. చిత్తగించుము బెత్లెహేమైన యెషయా యొక్క కుమారులు ఒకటి చూసి తిని అతడు చమత్కారంగా వాయపడాడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలయు, మాట నేర్పడి రూపస్థై ఉన్నాడు, మరి యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. చూడండి ఇంత గొప్ప శ్రేష్టమైన గుణాలు కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి. ఎవరు? దావీదు. చూస్తే తను చూస్తే కదా తను రాజు కాపరి, ముందు ఒక గొర్రెల కాపరి. అటువంటి వారికి ఇన్ని శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. దేవుడు ఎంతగానో తను ఆశ్రదిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప యుద్ధశాలి అంటే కదా ఎలుగు వంటిని సింహం కూడా తను చంపుతా వచ్చాడు. ఆ విషయం సౌత్తో యుద్ధానికి పోయినప్పుడు చెప్తా వస్తాడు. అంత గొప్పగా ఉన్నాడు. దేవుడు కూడా అతను గురించి చేపించాడు, గొప్ప సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. చూడండి తను రాజు కాకుండా ముందు అతను ఏం చేస్తూ వచ్చాడంటే ఎంతో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. చూడండి మొదటి సమయంలో 18:14 మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలును చూసి మరి అధికముగా అతనికి భయపడతా వచ్చాడు. ఇంత గొప్పగా దేవుడితో ఉంటా వచ్చాడు, దేవుడితో సంబంధం కలుగుతూ వచ్చాడు. చూడండి అటువంటి వ్యక్తిని దేవుడు చేశాడు, ఒక గొర్రె దొడ్డిలో ఉన్నవాడిని రాజు చేశాడు. ఇస్రాయేల్ సైన్యం దాదాపు 600,000 కాల్బలం ఎంత ఎత్తారంటే చరిత్రలో అందరు కలిపితే కదా దాదాపు 30,00,000 ఉండొచ్చు. అందరు స్త్రీలు పురుషులు పిల్లలు కలిపి అంత గొప్ప సైన్యానికి 12 గోత్రాలకి అతను రాజుగా చేస్తూ వచ్చాడు. అంత గొప్పగా ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు, దేవుడికి తొడగా ఉండొచ్చాడు. అయితే ఒక సమయం వచ్చింది ఏం చేసేవాడు చూడండి శోధనలు పడిపోతా వచ్చాడు. ఎక్కడాది 2వ సమయంలో 11వ అధ్యాయము 1వ వచనం వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు పంపగా వారి అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిన అయితే దావీదు యెరూషలేము నందు నిలిచాడు. బక్సిమకులు ఒక పుస్తకం రాస్తా వచ్చాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. దాన్ని రాస్తా వచ్చాడు. చూడండి అతడు యుద్ధానికి వాళ్ళ రాజునేవాడు, యుద్ధంలో ముందుండి తన ప్రజలు నడిపించి చేసినవాడు, ఎన్నో యుద్ధాలు చేసినాడు. అయితే ఆ సమయంలో తాను యుద్ధం చేయలే, దేవుడి పని జరిగించలేకపోయాడు. మన జీవితంలో కూడా మనము చేయవలసిన పని చేయకోకుండా ఆ పనిని పక్కన పెడితే కదా దేవుడి పనిని సైతాన్ని మనం ఈజీగా అటాక్ చేస్తాడు. చూడండి ఒకవేళ ఆ రోజు తన దావీదు యుద్ధానికి పోయితే కదా తనకు ఆ పాప ఆలోచన వచ్చేది కాదు, ఆ పాపాన్ని చూసేవాడు కాడు, పాపం చేసేవాడు కాడు. అయితే ఏం చేస్తా వచ్చాడు యుద్ధానికి పోకుండా నిలబడిన కారణంగా ఏమైంది? ఒకనొక దినము పొద్దుగుంపు వేళ దావీదు పలక మీద నుండి లేచి రాజాగారి మిద్ద మీద నడుచుచు పై నుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడతా వచ్చింది. చూడండి తను చేయవలసిన పని చేయకపోవడం కారణంగా ఉండడం ద్వారా సాధన ఈజీగా తనను ట్రాప్ చేస్తూ వచ్చినాడు. వేరే అమ్మాయిని చూస్తూ వచ్చినాడు. మరి చూస్తే కనుక అంతా కూడా తను ఆమెను పిలిపించుకున్నాడు, పాపం చేస్తూ వచ్చినాడు. ఇది ఎంతో ఘోరమైనది. అంతమంది గొప్పవాడే, దేవుడితో నడిచిన వాడే, దేవుడు నా ఉదయాన్సరి చెప్పిన వాడే, ఈ పాపం చేయడం ముందే రాజు ఉన్నాడు, ఎన్నో కష్టాలు అన్ని అనుభవించినాడు దేవుడితో, అంత గొప్పగా దేవుడు అతను నడిపించి వచ్చినాడు. అయితే తను కొంచెము చేయవలసిన పని చేయకుండా ఉన్న కారణంగా సైతాంతలను ట్రాప్ చేస్తూ వచ్చింది. దేవుడు అంత భక్తిగా రాస్తా వచ్చిన బుక్లో ఏం రాసాడంటే కదా దావీదు కూడా తెలియదు అనమాట తన హృదయం అంత పనికి మాలేదని, తాను పాపం విషయంలో ఎంత బలహీనుడో అది తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే మన హృదయం ఎంత ఘోరమైనదో మనకు తెలిస్తే కదా
మనం జాగ్రత్త అవుతాం. నేను కూడా రక్షింపబడిన కొత్త దినములలో నేను అనుకునేవాడి, అరే ఇస్రాయేలీలు ఎంత మూర్ఖులు వీళ్ళు, ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు దేవుడు అన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు. చూడండి వాళ్ళే మొదలుపెట్టారు దేవుడు బయటికి తెచ్చినప్పుడు. వెనక వెంటనే నువ్వు ఎప్పుడు ఎర్ర సముద్రం వస్తానే అప్పుడే మోసంగా చదువుతా వచ్చారు. మేము మళ్ళీ వెళ్ళిపోవాలని ఆశ పుట్టింది. సరే దేవుడు అద్భుతంగా మాయ చేసి నడిపించాడు, అంత గొప్ప కార్యం చేశారు, దొంగ ఉన్నారా వెనుకంబడే మనం సాగడం నీళ్ళ కోసం, నీళ్ళు బండీ తెప్పించాడు మన వెనుకంబడే పడిపోవడం, భోజనం లేదు మాకు మొన్న ఇచ్చాడు అందరు తాగినా మాకు మాంసం లేదు, ఇట్లా ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు మనిషి పడిపోతా వచ్చాడు. నేను కూడా అనుకునేవాడిని. కాకపోతే మనం నాకు తెలుస్తా వచ్చింది అంటే మానవుడు ఎంత బలహీనుడో అది వ్యక్తిగతంగా మనకు తెలుసు. రక్షింపబడిన ప్రతి విశ్వాసం కూడా మనం ఎంత బలహీనమో మనం పైకి చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వు చేసే పాపము నీ బలహీనతలు సంఘంలో సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు దేవుడు తెలుసు నువ్వు ఎక్కడ పాడిపోతున్నావు ఏ పాపంలో పడిపోతున్నావు అనేది. ఎందుకంటే మనిషి అంత బలహీనుడు. చూడండి పాపం చేస్తా వచ్చినాడు. దేవుని చిత్తంలో ఉన్నవాడే దావీదు చెందామని తెలుసా, దినమునకు 7 మార్లు దేవాలయంలో వెళ్ళి పాటించేవాడు, ఇంట్లో కూడా కాదు, దాన్ని అయితే రోజు 3 సార్లు పాటించేవాడు. అటువంటి గొప్ప దేవుడు ఉండబెట్టే పడిపోయినాడు, పాపంలో పడిపోయిన తప్పు చేసిన ఒప్పుకున్నాడా చేయడా, ఏం చేశాడు ఊరియాను అతని భర్తను ఎడమ పక్కన బయట భర్తని తన భర్తను చంపేయాలని ఉద్దేశిస్తూ వచ్చాడు. ఆ గొప్ప భక్తి చాలా వివేకాలతో వచ్చినాడు. పాపమును కప్పిపెట్టేది గొప్ప పాపం, మనం కూడా అంతే తప్పు చేస్తాము అది పోయిన ఒప్పుకుంటే పోతుంది ఒక దాంతో దానికి తప్పిపోయిన ఇంకొక అబద్ధం, దాని నుంచి ఇంకొక అబద్ధం, వాటిలో 10 అబద్ధాలు ఆడటం. ఒక చిన్న అబద్ధాన్ని ఒక పాపాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడక దాన్ని తప్పిపెట్టడానికి ఇంకొకటి, అట్లా ఎన్నో కూడా మన జీవితంలో కూడా తెలుస్తూ ఉంటుంది, అట్లా చేస్తూ ఉంటాం. చూడండి నేను కూడా ఏం చేశాడు పిలిపించాడు అక్కడ రాత వచ్చాడు. ఊరైన వాడు ఒక గొప్ప వ్యక్తి అని కాదు, యోవాబు సైన్యాధిపతి అయితే అటువంటి వాడు కూడా పిలిపించినాడు, అలా రెస్ట్ తీసుకోమంటున్నాడు. అక్కడ రాసినాడు అంకులు ఒక ఉద్యోగస్తుడు, ముఖ్యంగా మిలిటరీలో ఉన్న వాళ్ళు పర్మిషన్ తీసి ఇవ్వరు యుద్ధంలో ఉన్నప్పుడు. అయితే దావీదు అడగకుండానే నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోపో, ఎందుకంటే తన పాపమును కప్పిపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. చివరికి ఏం చెప్పించినాడు, ఊరియాను చంపిస్తా వచ్చాడు. నరహంతంలో నరహంతకుడు అయితే వచ్చాడు, దేవుడికి ఇష్టానుసరైన వ్యక్తినే ఒక సమయంలో ఏమైంది నరహంతకుడు. అంత ఘోరంగా మనం పాపంలో పడిపోతే కదా ఆ పాపం అంతగా నడిపిస్తా వస్తుంది ఒప్పుకోకపోతే. చూడండి ఎంత సమయం పట్టింది తెలుసా తను ఒప్పుకోవడానికి, దాదాపు 1 సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఆమె బస్తబానమ్మకు గర్భం వచ్చినప్పుడు తను చెప్తా వస్తుంది దాదాపు 6 నెలలు పైనే. అంతవరకు కూడా తను ఒప్పుకోలే, దేవుడి శరీరం ఒప్పుకోలే, దేవుడే అతని మళ్ళా తిరిగి సమకూర్చడానికి నాతా ప్రవక్త పంపిస్తా వచ్చాడు. నాతా ప్రవక్త వచ్చి తనకు ఒక వృత్తాంతం చెప్తా వచ్చాడు. అప్పుడు అడగన్నాడు, చూడండి మనం కూడా అంతే, మనం పాపం చేస్తాము అందుకే ఉంది కదా ఏముంది, నీ కంటిలో దూరం పెట్టుకొని పక్కన కంటూ నరిచేసుకుంటుంది. మనం అంతే మా పాపం చూసి ఎంతో ఉంటాయి, పక్కన చిన్న చేసినా వచ్చుకోలేదు, ఏం పెట్టి చూపిస్తాం వీళ్ళు అని చేశాడు ఆ చేశాడు ఆ మాట చేసింది ఈ మాట చేసినాడు ఈ ఈయన కూడా చూడండి పాపం చేశాడు, ఇంత ఘోర పాపం చేశాడు, చంపించాడు కమ్మగున్నాడు. అయితే అని చెప్పి నాతో వచ్చాడు ఒక పక్క ఇక్కడయా ఒకడు ధనవంతున్నాడు వాడికి ఎన్నో గొర్రెలు ఉన్నాయా ఎన్నో మేకలు ఉన్నాయి, అయితే ఒక దరిద్రుడయ్యా వాడికి ఒకటే ఒకటి మేక వాడు ఎంతో దాని ప్రాణంగా దానికి సాకుండా వచ్చాడు. అయితే ఈ ధనవంతుడు చేశాడు వాడి ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు వారి గొర్రెలలో అన్ని గొర్రెలు ఉంటాయి అన్ని మేకలు ఉంటాయి ఒకటి బలి ఇవ్వకుండా ఒకటే ఉంది పేదవాడి అది తీసుకొని బలి ఇచ్చాడు చెప్పినప్పుడు కోపం ఊమేడు ఎవరోడు అటువంటి వాడు ఒకటికి 4 ఏళ్ళు అన్నాడు. చూడండి 12వ అధ్యాయంలో 5వ వచనం ఏముంది, దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసేవాడు మరణ పాత్రుడు, వారి కనికరం లేక ఈ కార్యం చేసినక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వమని నాతో చెప్తా వచ్చాడు. తిరిగి ఇచ్చేసాడు, తను ఏదో పాపము కప్పుకున్నాడు వేరే పాపం చెప్పినప్పుడు తిరిపిస్తా వచ్చాడు. మనం కూడా మన జీవితంలో మన పాపాలు చూడలేదని రహస్యంగా కప్పిపెట్టుకొని ఇతరులు ఏదో చిన్న పొరపాటు అయితే కూడా మనం ఎంతవరకు పెద్ద చేసి చూపిస్తా వస్తాం. చూడండి ఇంకా చెప్తా వచ్చాడు. అయితే అని ఏమన్నాడు రెస్ట్లో ఆ మనుషులు నీవే అంటే ఉన్నప్పుడు రాజు కదా అధికారం ఉంది, మనం చూస్తే రాజు గ్రంథంలో కొంతమంది రాజు చేస్తారు తెలుసా, వాళ్ళ తప్పుడు ఎత్తి పెట్టి చూపించిన వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకోలే జీర్ణించుకోలేరు. మనం చూస్తే ఏడు రాజు వ్యవహారం చెప్తాడు, అయ్యా నువ్వు ఆమెతో ఉండడం తప్పయ్యా చెప్పినప్పుడు ఏం చేశాడు అతను కూడా సీట్ పెట్టుకోమంటాడు. పిలిపి వాళ్ళ భార్యను వాళ్ళ వదిలేడు పెట్టుకున్నప్పుడు ఏమంటాడు, ఆమెతో అక్రమ సంబంధం ఉన్నప్పుడు తప్పంటే వెనకబడే చెరసాలు వేయించాడు పుట్టిస్తాడు. ఎందుకంటే అధికారంలో హోదా ఉంది కాబట్టి
తన పాపం చెప్పినప్పుడు నిరీశ్వరుడు అంటే దావీదు శ్రేష్ఠ గురువు ఏంటంటే నాతో చెయ్యా నువ్వే ఆ మనుషులు అని చెప్తాడు. విరిగిపోయాడు, తలిగిపోయాడు, పాపాన్ని ఒప్పుకుంటా వచ్చాడు. చూడండి, అయితే ఇక్కడ ఉంది కదా 12వ అధ్యాయము 12వ వచనంలో చివరిలో ఉంది, నువ్వు ఈ కార్యము రహస్యంగా చేస్తేవి. రహస్యంగా చేసినవాడు ఎవరు తెలియలే. మనం కూడా మన జీవితంలో మన తలపుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, లోకం ఉండదు ఇదే కదా వ్యాపారము. ఎన్ని ఉద్యోగపడే దేవుడి నుంచి దేవుడి కోసం ప్రత్యేకింపబడి వచ్చినావు, అయ్యే కాదు లోకం ఉండొచ్చు కదా అన్నాడు. చూడండి, ఈ కథ నుంచి మనం ఏమేట్టుకోవాలంటే మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నాం. లోకాచారాలు, లోక పద్ధతులు, ఈ లోక వాటిపైన ఆశపడుకుంటూ వచ్చినాం. అయితే ఒక దినము దేవుడిని దర్శించినప్పుడు నీ పాపాలను ఒప్పుకుంటూ వచ్చినావు, ఒప్పుకొని లోకం నుంచి వేరే వచ్చినావు, వచ్చినావు పెట్టున్నావు జీవితము అట్లాడవా, తిరిగి లోకంలో కలిసిపోయావు. ఎలాగైతే ఆవిడు తప్ప చేసరికి లోకం నుంచి వేరే వచ్చినాడో ఆ శిష్యుడు, ఎలాగైతే తిరిగి లోకం దగ్గర వెళ్ళిపోయాడు మళ్ళా. అలాగే మన జీవితం కూడా రక్షింపబడింటాము, కొత్తలో రక్షింపబడిన కొత్తలో నువ్వు ఎట్లున్నావు, ఈరోజు అట్లాడవా, రక్షింపబడి 2 సంవత్సరం అయింది. మనం పరిశీలించినప్పుడు మన జీవితం కూడా తిరిగి పాదాలకు వెళ్ళిపోయినట్టుంటాం. కాబట్టి ఈ శిష్యుడు లాగా మనం కూడా ఏం నేర్చుకుంటే కదా, అయ్యో కాలంలో లోకంలో ఉండిపోవచ్చు కదా, అవి ఉత్తర కూడా దేవుడి కోసం వచ్చినాం. దేవుళ్ళకి వచ్చినాక మళ్ళీ వాడిపై మనము మనసు పెట్టకూడదు, పాత ఉన్నటువంటి వారిని విడిచిపెట్టబడి పోవాలంటుంది కదా. దేవుడి కోసము మొత్తం కూడా తను పెంటతో సమానం తెచ్చుకుంటూ వచ్చాడు. అలా మన జీవితంలో కూడా మనం కూడా పడిపోయటము, ఏదో రక్షణ పొందేవో వాటి నుంచి తప్పిపోయింది కదా, నీకు ఇదొక మంచి అవకాశం. దేవుడు చూడండి, సంవత్సరం అంతా కాచి కాపాడాడు, ఎన్నో అపాయాలు. ఒకవేళ నేను మరణ భయం తప్పించుంటాడు, ఈ కరోనా మహమ్మారి జ్వరం వచ్చిందో రోగము పులకరము ఎన్నో అపాయాలు బండ్లు వెళ్తుంటాయి, ఎన్నో ఆక్సిడెంట్లు. దేవుడు ఎంతోమంది ఇప్పుడు 2020 సంవత్సరం ఉండే వాళ్ళ జనవరిలో ఇప్పుడు ఎంతోమంది లేరు, కలిసిపోయారు లోకంలో కలవడం కలిసిపోయితే నువ్వు ఉండవు. దేవుడు ఈ విధంగా కృపాశాంతి ఉంచుతా వచ్చాడు, తన కృప ఉంచాడు. ఎందుకంటే నువ్వు నశించిన దేవుడు ఇష్టం లేదు కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకుంటే కదా, తప్పు పెట్టుకోకుండా దేవుడిని క్షమిస్తాడు, తిరిగి రక్షణానందం. ఎలాగైతే ఆకలి పడిపోయినట్లాగా ఆ శిష్యులాగా మనం లోకంలో కలిసిపోకోకుండా తిరిగి సమకూర్చడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక అదొక మంచి తరుణం. అలాగే నేను కూడా మీకు చివరిగా ఒక మాట చెప్పి ఈ ఒప్పుకోలు పాడతా ఒప్పుకోలు వాక్యము ముగించాలనుకోండి. ఏంటంటే కదా, రక్షింపబడిన మనము ప్రతిదినం కూడా దేవుడితో మన సంబంధం పెట్టాలండి. చూడండి, దేవుడితో సంబంధం పెట్టుకోవడానికి ప్రార్థన వాక్యం రెండు ఇవ్వాలంటే, ఒక మనిషికి ఈ చేయి కావాలా, ఈ చేయి కావాలా, ఈ కలిగి కావాలా, ఈ కలిగి అంటే రెండు కలిగి ఉంటే ఒక విశ్వాసి ఒట్టి ప్రార్థన ఉంటే పనికి రాదు, ఒట్టి వాక్యం పనికి రాదు. రెండు ఇంపార్టెంట్, వాక్యం ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడు, ప్రార్థన ద్వారా దేవుడితో నువ్వు మాట్లాడతావు. ఈ ప్రార్థన జీవితం ఎట్లా కొనసాగిస్తున్నావు, ఖచ్చితంగా ఉండవు దేవుడితో ప్రతిరోజు ఉదయం బ్రతుకుతున్నావా, ప్రతిరోజు రాత్రి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి 12 మాసములు కాచి కాపాడి ఇంకా కొన్ని గంటలో 1 గంటలో నూతన సంవత్సరానికి ప్రవేశిస్తున్నావు కనుక నువ్వేమన్నా ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా దేవుడిని ప్రతిరోజు మొరపెట్టవచ్చువా. రక్షణ కూడా విశ్వాస యొక్క మొట్టమొదటి పని ఏంటంటే లేవగానే దేవుడికి మనము స్తుతించాలా, ప్రార్థన చేసుకోవాలా, భయం చదువుకోవాలా. చూడండి, ఒకళ్ళ చిన్న వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు ఒకరు రక్షింపబడి రోజుకు ఉదయము పాత నిబంధన గ్రంథంలో 1 అధ్యాయము రాత్రి పడిపోయిన సమయంలో కొత్త నిబంధన గ్రంథంలో 1 అధ్యాయం చదివినా కూడా బైబిల్ మొత్తం కూడా 2 సంవత్సరాలకు పూర్తయింది. అట్లా ఒకరు రక్షింపబడి ఇప్పుడు 5 ఏళ్ళంటే కదా, ఒకరు 6 ఏళ్ళంటే కదా, ఎన్నిసార్లు అయిపోవాలా, 3 సార్లు అయిపోయింది. ఒకరు 10 ఏళ్ళు రక్షింపబడి ఉంటే కదా, ఎన్నిసార్లు అయిపోవాల్సిన వచ్చింది, 5 సార్లు. చూడండి, ఒకరు రోజు 3 అధ్యాయాలు ఉంటే కదా సంవత్సరానికి బయట అయిపోతుంది. ఇప్పుడు రక్షింపడి ఉండేలైతే 2 సంవత్సరాలు బయట చేయండి. ఒకవేళ రోజుకి 10 అధ్యాయాలు చదివేవారు ఉన్నారు, రోజుకి 10 అధ్యాయాలు ఉంటే కదా, మేము చూస్తూ వచ్చాము 4 నెలలకు బయట అయిపోతాయి. అట్లా సంవత్సరానికి 3 సార్లు నువ్వు రక్షింపబడి 5 ఏళ్ళు అయితే కదా, 5 వందల 15 ఇన్నిసార్లు బయట చదవచ్చు. దేవుడికి మాట్లాడుతూ వస్తాడు, దేవుడు ఎట్లా మాట్లాడుతాడంటే కదా, తన వాక్యాలను బయలుపడుతూ వస్తాడు నీ జీవితంలో. ఈ రక్షణ నీ కూడా కావాలంటే నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా రక్షింపబడిన ప్రతి విశ్వాసి నీ పాపాలను ఒప్పుకోవాలా, తరువాత దేవుడి వాక్యం తప్పకుండా ఒక తీర్మానం చేస్తూ ఒప్పుకో, దేవా నేను రక్షింపబడినా ప్రతిరోజు క్రమముగా నేను ఇది పాటించలేకపోయినా దేవా, ఈ 2 సంవత్సరం నుంచి ప్రతిరోజు ఉదయము ప్రతి రాత్రి సమయంలో నేను నీతో ప్రార్థన గడిపి నీ భవిష్యత్తు చూస్తాను నేను తీర్మానం చేస్తున్నా కదా, దేవుడితో మాట్లాడుతూ వస్తాడు, నడిపిస్తూ వస్తాడు, విధంగా నువ్వు రక్షణ పొందుతా ఉండవచ్చు. ఇంకా ఇక్కడ చేయడం వారు ఎవరైతే ఇంకా ఈ పాప క్షమాపణ అనుభవంలోకి ఈ రక్షణ అనుభవంలోకి ఇంకా రాలేదేమో, నీకు ఒక మంచి తరుణం ఏదో జనవరి కదా దేవుడు చెందిపోతే మనం మంచి తరగతి వచ్చింటావు మంచిదే, అయితే అంతకంటే ముఖ్యమైనదంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు దేవుడి మందానికి వస్తే కదా దేవుడి పాపాలు క్షమించడం కనుక ఈ ఆనందం పొందలేవు, మంచి అవకాశం.
ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు మనము ఈ లోకం మరిస్తామో తెలియదు. లోకంలో ఒకసారి ఉంది కదా, నేడు ఇంటిలో రేపు మట్టిలో. అంటే రేపు ఇంటిలో అంటే ఈరోజు గ్యారంటీ లేదు, ఇప్పుడు మనం గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈరోజు చనిపోతే కదా, ఈరోజు మనము శవమును పాతి పెట్టలేము కనుక ఈరోజు ఇంట్లో పెట్టుకుంటారు, రేపు మట్టిలో కలుగుతారు. కాబట్టి ఇటువంటి నుంచి నేను తప్పించుకోవడం కదా, మనం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. కాబట్టి ఈ ఒప్పుడు నీకు గ్రీచ్ ఉంటుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లే, దేవుడిని కాపాడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు నీ పాపాలు ఒప్పుకుంటే ఇది మంచి అవకాశం. నీ పాపాలు నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే కదా దేవుడి పాపాలు క్షమిస్తాడు. నువ్వు కూడా ఈ రక్షణ వచ్చి ఈ దేవుడితో ఈ సంతోషము ఈ ఆనందం పొందుకోవచ్చు. అలాగే దేవుడు మనం కూడా దావి రావాలే మన పాపాలు ఒప్పుకుంటకు మనం సహాయం చేయడం. మీరు ఇంతవరకు మాట్లాడినప్పుడు